సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేను ఏం చేయగలను అంటే ఇప్పుడు నిజం చెప్పడం లేనప్పుడు మీ ఫ్లాట్లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు ఏమండి అదే అంటున్నా మీతో మేము పెళ్లి చేసుకుందామని చెప్పింది దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది ఏది నిజం అండి. అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు ఏమండి కలిసి నేను జీవితం నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏమండి ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళమండి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకి వెళ్ళి కూర్చొని ఎవరైనా పూజ చేస్తాను అనలేం కదా ఎందుకు సార్ ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి ఏమండి వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లోనే తెలుసు మా పేరెంట్స్ కూడా పరిచయం మా పేరెంట్స్ కూడా పరిచయం మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను ఇచ్చిన తర్వాత మొత్తం ఏం సెటిల్మెంట్ అండి ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి ఆమె కూడా నాతో మాట్లాడలేదండి ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి ఆమె అది కూడా మళ్ళీ చెప్తున్నా అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజు ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది ఈ రోజు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు సార్ ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది రాస్తారన్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అండి నాకు తెలిసేయండి నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందామని చెప్పి తనకి ఏమండి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్ ఆమె ఏదన్నా చెప్తుంది ఏమన్నా చెప్తారు సార్ చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య ఏళ్ళు కాదండి మంత్స్ అయిందండి అప్పటి వరకు మీరు రిలేషన్ మస్తాన్ సాయి అయితే రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికే హానెస్ట్ గా చెప్తున్నాను నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు సంవత్సరం మీకు చూపించాలి కాదండి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది లేదండి అది దానికి మధ్యలోనే 14 ఏళ్ళు అయింది నేను చెప్తున్నా కదా నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా ప్రాపర్ గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరకు వచ్చి అందరికీ చెప్తాను నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది కాదు కాదు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వదిలేదండి ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి గత 7 ఏళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తరాన అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది ఈవిడ మస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది నేను చూశాను నేను చాలాసార్లు చెప్పాను ఓకే నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా నేను చాలాసార్లు ఏమండి బాధ్యత గల హీరోగా పోలీసులకు చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది వీళ్ళు ఏం రచ్చ చేస్తారు నేను అది ఒక్కటే భయపడ్డాను అంటే మీడియాకి వెళ్తానని చాలాసార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి ఎప్పటిదాకా ఎందుకు ఆగుతాను చాలాసార్లు ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి ఓన్లీ లావణ్య మాత్రమే ఆమెతో కూడా ఆమె నేను పెద్దగా బ్లాక్ చేసుకుంటే ఆమె నాకు ఫోన్ రావట్లేదండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను.